హాయ్ హలో వెల్కమ్ టు ది ఛానల్ మోడర్న్ వైఫ్ అండ్ మామ్ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ప్రెగ్నెన్సీని బాగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా సో ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారా సో అయితే మీ అందరికీ ఒక పెద్ద కంగ్రాట్స్ ఎందుకంటారా సో మీరు ప్రెగ్నెంట్ అవుతున్నారు ना वीडियो वैसे चूस्तर कदा प्रेग्नेंसी प्रेग्नेंसी ना तो शेयर चुस्कटी गुड न्यूज़ शेयर चुस्कटी सो मी अंदर की कांग्रेट्स अन्ना सो ई प्रेग्नेंसी जॉयफुल हैप्पी एंजॉय चयी मोमेंट अने मरी 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 राी रात एन प्रेग्नेंसी वो मन की फर्स्ट टाइम सेकंड टाइम थर्ड टाइम अला एनी टाइम्स प्रेग्नेंसी अना सो प्रेग्नेंसी टाइम अने विधा उ విధంగా మనం ఎంజాయ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ ప్రెగ్నెన్సీని ఎంటైర్ ప్రెగ్నెన్సీని జాయిఫుల్ గా అయితే ఎంజాయ్ చేసేయండి సో సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అప్పుడు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి అన్నమాట కొంచెం కొంచెం చూసేసి మళ్ళీ ఏ కామెంట్ సెక్షన్ లో డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో అలా డౌట్స్ రైజ్ చేయకుండా ఉండడానికి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా ఏంటంటే ఈ రోజుది వీడియో మన పొట్టలో ఉన్నది అమ్మాయ అబ్బాయ జెండర్ ప్రిడిక్షన్ ఏ విధంగా చేసుకోవచ్చు జెండర్ ప్రిడిక్షన్ వలన మనకి की అమ్మాయి అబ్బాయి పుడతారనే తెలుస్తుందా లేదా మనము ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి కొద్ది రోజుల తర్వాత కొంచెం స్టార్ట్ అవుతుంది ఎక్సైట్మెంట్ ఎవరు ఉన్నారు పొట్టలో బేబీ బాయ్ ఉన్నారా బేబీ గర్ల్ ఉందా ఎవరు ఉన్నారు ఏంటి అనేసి మనకి ఎక్సైట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట అలాగా మనము మనకు తెలిసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అడుగుతుంటాము అలాగే ఇంకా బాగా వెళ్ళే ఎడ్యుకేటెడ్ అనుకోండి నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో అలాగా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని ఫాలో అవుతు మన ఛానల్ ని చూస్తే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను బేబీ బాయ్ బేబీ గర్ల్ సింటమ్స్ అన్ని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి మీకు నచ్చింది అనుకోండి ఛానల్ కంటిన్యూస్ గా ఫాలో అవండి అన్ని ఛానల్స్ ఫాలో చేసి అన్ని ఛానల్ ఫాలో చేసి గల్లిబిల్లి అయిపోతుందన్నమాట గజిబిజీ అయిపోతుంది డైలమాల పడిపోతారు మీరు వాళ్ళు చెప్పింది నిజమా వీళ్ళు చెప్పింది నిజమా వీళ్ళేంటి వాళ్ళేంటి అని డైలమాల పెడతారు ఒకే ఛానల్ని ఫాలో అవ్వండి ఐదర్ నాదైనా ఇంకా ఎవరిది మీకు నచ్చితే వాళ్ళది ఫాలో అవ్వండి కంపల్సరీ నాది ఫాలో అవ్వండి అని నేను చెప్పను అది మీ ఇష్ట ప్రకారమే అది జరగాలన్నమాట మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను అన్నమాట సో ఈ రోజుటి జెండర్ ప్రిడిక్షన్లో మన పొట్టలో ఉన్నది అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవడం ఎలాగా అంటే ఒక మన అమ్మమ్మల కాలం నుంచి చెప్పేది అండి అది ఏంటంటే ఇప్పుడు మనకి అబ్బాయి పుట్టారనుకోండి అబ్బాయి నెక్స్ట్ కూడా అబ్బాయి పుట్టాలని ఉంటే ఇక్కడ వెనకల జుట్టు ఉంటుంది కదా పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాబు పుట్టాడు ఫస్ట్ నెక్స్ట్ కూడా బాబు పుట్టాలి అనే సింప్టమ్ ఉండేది అనుకోండి వెనకల జుట్టు కొంచెం ఇట్లా కోసుగా వస్తుందన్నమాట ఇక్కడ వెనకల క్రాప్ చేస్తాం కదా క్రాప్ చేసినప్పుడు వెనకల జుట్టు కోసుగా వస్తుందన్నమాట అది మెయిన్ సింప్టమ్ అండి చాలా మందికి నేను గమనించాను మా ఫ్రెండ్స్ లో గమనించాను మా అక్క వాళ్ళ పిల్లల్లో కూడా గమనించాను అన్నమాట సో ఆ సింప్టమ్ అయితే బాగా గమనించాను అండ్ పెద్దల అమ్మమ్మలు ఇంకా వాళ్ళ మన నానమ్మలు ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఇలాంటి ఏముంటాయి ఏమి స్కానింగ్లు అంటాయి ఇవి అవి ఏం లేవు అన్నమాట వాళ్ళు జస్ట్ ఇమాజిన్ చేసుకునే వాళ్ళ అంటే ఇమాజిన్ అంటే ఇలా అయితే అబ్బాయి ఇలా అయితే అమ్మాయి అనేసి అనుకునే వాళ్ళు అన్నమాట సో అలాగా కొన్ని కొన్ని బుట్టి గుర్తులు పెట్టుకునే వాళ్ళు అలాగా మనకి వెనకల జుట్టు స్ట్రైట్ కొంతమందికి ఇలా స్ట్రైట్గా బాగానే ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం ఇలా కోసుగా ఉంటుంది అనమాట జుట్టు ఇట్లా కోసుగా వెనకల జుట్టు కోసుగా వచ్చి ఉంటుంది అనమాట అది 100 out of 100% పెద్దలు చెప్పేది బేబీ బాయ్స్ సింప్టమ్ అండి ఇది ఎందులో ఏ డౌటు లేదు నేను కూడా చాలాసార్లు గమనించాను అనమాట అది బేబీ బాయ్ సింప్టమ్సే చాలా మందిని గమనించాను అండ్ మా ఫ్రెండ్స్లో ఇద్దరికి ఫస్ట్ ఒక అబ్బాయికి అలాగే ఉండింది నెక్స్ట్ కూడా అబ్బాయి పుట్టేశాడు ఇంకా ఇంకొక ఫ్రెండ్ ఆ అమ్మాయి కూడా అలాగే పుట్టారనమాట రీసెంట్గా తను రీసెంట్గా అంటే ఒక 6 months బ్యాక్ డెలివరీ అయ్యారు ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ తనకి అబ్బాయి ఆ అబ్బాయికి కూడా ఇలా ఉండేదనమాట జుట్టు పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా నెక్స్ట్ కూడా అబ్బాయి అని అనేసి
అట్లా అనేసి తనకు కూడా అబ్బాయి పుట్టారండి. సో ఇది మన బేబీ బాయ్ సింటమ్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు కదా, ఇన్ఫర్మేషన్ అయితే ఏదో కాస్త కూస్తో మీకు యూస్ అవుతుంది కదా. లైక్ చేస్తే ఏమవుతుందండి, లైక్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మేము. సో మన వీడియో చూస్తున్నారు, మన వీడియోని లైక్ చేస్తున్నారు అన్న సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది. వీడియోని లైక్ చేస్తే నలుగురికి సజెస్ట్ అవుతుంది, మనకి నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మన స్వార్థం మనమే చూసుకోకుండా నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మేము వీడియో చేసినందుకు మాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. హ్యాపీ ఫీల్ అనేది చాలా అసలు ఎంత బాగుంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.